మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు. మొబైల్స్ కొంచెం కింద దింపండి. ఎంపీటీలు డిప్యూటీసులు అదే విధంగా స్థానిక ఎంపీటీసులు చెరువు తర్వాత మళ్ళీ అనేక కార్యక్రమాలకు వచ్చినాం నియోజకవర్గంలో. కానీ రైతాంగానికి సంబంధించి మళ్ళీ రైతు వేదికల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి గారు మొన్న 2వ తారీఖు నాడు జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను ప్రారంభించిన తర్వాత ఒక 4-5 రోజుల సమయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ కార్యక్రమాలు పెట్టుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి ఆజ్ఞ మేరకు నిన్ననే వారు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ పాత జిల్లాల వారిగా మీరు వెళ్ళి మంత్రులు వెళ్ళి పనిచేసుకోండి, మిగతావి ఉంటే తర్వాత సెకండ్ రౌండ్లో చేసుకుందామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడగండ్ల జనగామలో చేసిన తర్వాత అటు ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో మొదటి రైతు వేదిక మా అంజయ్య పడ్డాలు సారథ్యంలో మరి వాళ్ళ నందిగామలో చేసుకున్నాం. శివాలయం పోవాలంటే ముందు నంది ఉంటుంది. నంది శివుడికి వాహనం మాత్రమే కాదు, రైతుకు బతుకు తెరువుని ఇచ్చేటువంటి జీవి. మరి రైతుకు బతుకు తెరువుని ఇచ్చేటువంటి ఆ నంది గ్రామంలో ఎలా రైతు వేదికను ప్రారంభించడం ఇది శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ఈ ప్రాంతం కూడా అతి త్వరలోనే సస్యశ్యామలం కావడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరం సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాంత ప్రజల కలను కూడా సాకారం చేసుకుందాం. ఈ రైతు వేదిక అనేటువంటిది అన్ని భవనాలలాగా ప్రభుత్వ కార్యాలయాలగా రైతుల కోసం ఇదో ఒక కార్యాలయం కట్టినామనేటువంటి అంత మామూలు స్థాయిలో ఆలోచించుకునే విషయం కాదు. ఇది చూడడానికి ఒక నిర్మాణం, కానీ ఆచరణలో ఇది చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగించే ఒక దేవాలయం ఇది, కర్షక దేవాలయం. రేపు పొద్దున ఇక్కడి నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు ఇది ఆరంభం. తొలి అడుగు ఇది అలా మనం వేసింది. ఏం ఆశించి వేస్తున్నాం ఈ అడుగు అంటే ఇక్కడి నుంచి జరగవలసిన పనులేంది? ఒక మాటలో చెప్పాలంటే మొత్తం సర్వం రైతాంగం యొక్క ఉత్పత్తులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్, ఉత్పత్తులన్నీ వచ్చినాక వాటన్నింటినీ కూడా మార్కెట్కి తీసుకొని పోయి ఎండ్ యూజర్లో ఉండేటువంటి కన్స్యూమర్స్ అంటే వినియోగదారులు వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా వినియోగదారులు వాడుకునేటువంటి ఆ చైన్ మొత్తం వరకు కూడా మధ్యవర్తులు లేని, దోపిడీ లేని, ఉత్పత్తికి వినియోగదారుడికి సమంగా ధర భరించేటువంటి పరిస్థితి ఉండేటటువంటి ఒక మొత్తం సర్వ యంత్రాంగాన్ని, వ్యవసాయ యంత్రాంగాన్ని రూపుదిద్దేటువంటి దానికి ఒక వేదిక ఈ రైతు వేదిక. అది రేపు జరిగేటువంటిది. మొత్తం ఇక్కడ మొత్తం కాలనైజేషన్ జరుగుతుంది. ముందు రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం వ్యవసాయ భూములు ప్రాంతాలన్నింటినీ కూడా జోన్ల వారీగా అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు, భూ సార పరీక్షల్ని నిర్వహించి వాతావరణము, వర్షపాతము, పారేటువంటి నదీ నీళ్లు, అందుబాటులో ఉండేటువంటి భూగర్భ జలము వీటన్నింటినీ కూడా సమన్వయపరచుకొని ఏ ప్రాంతంలో ఏ పంట అధికంగా వేయాలి. మిగతా పంటలు వేసుకోవచ్చు, కానీ అత్యధికంగా ఏ పంట వేస్తే లాభసాటి. పశ్చిమ రంగారెడ్డిలో కానీ, పశ్చిమ మహబూబ్నగర్లో కానీ భారతదేశంలోనే అతి ఎక్కువగా దిగుబడి వస్తుంది కంది. అది చేపట్టాలి. ఏం చేస్తే ఈ పాల ఉత్పత్తిలో మనం వృద్ధి సాధిస్తాం,
ఏం చేయడం ద్వారా ఈ పాల ఉత్పత్తి చేపట్టినటువంటి కొత్తతరం వాళ్ళకు అధికంగా ఆకర్షణీయకం ఉంటది అది నిర్ణయించాలి రేపు రైతు వేదిక రైతు బంధు సమితిలు చేసే పని అది అంటే ఒక ఉపాధి ఎంచుకొని ఆ ఉపాధి లాభసాటిగా ఉండేటట్లు దాని ప్రణాళిక రచించి దాన్ని ఆచరించేటువంటి ఆ యువ రైతులు కావచ్చు రంగంలో ఆల్రెడీ ఉన్న రైతులు కావచ్చు వాళ్ళకి ఇది అందించే ఉపాయం చేయాలి అది పాలు గాని గొర్రెల పెంపకం గాని మత్స్య సంపద గాని కూరగాయలు గాని పండ్లు గాని అదే విధంగా ఆహార ఉత్పత్తులు గాని అంటే పప్పులు కావచ్చు తినేటువంటి బియ్యం పంటలు వండక పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా ఎవడు పట్టించుకోలేదు కానీ ఇలా ఒక రైతు ముఖ్యమంత్రి అయినందుకు ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు ఒక్కొక్క పథకాన్ని మనం తీసుకుంటూ పోతే ఈ దేశంలో ఎక్కడ లేని పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ అంశాన్ని తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం చూసి నేర్చుకునే పరిస్థితి ఎలా ఏర్పడతా ఉంది మరి రైతులను చూస్తే ఈ దేశంలో ఎక్కడ కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు చూసుకోండి కావాల్సింది రైతులకు ఉచితంగా పెట్టుబడి ఇచ్చేది ఏ దేశంలో ఎక్కడ లేదు అసలు రైతు కావాల్సింది ఏంది తెలంగాణ మొత్తం కూడా కరెంట్ మీద వ్యవసాయం చేసేది కరెంట్ మోటార్ల మీద వ్యవసాయం నడిపేది మన కళ్ళ ముందర వర్షాలు పడి వాగులు వంపులు నిండి సముద్రం మీద వేసినవి కానీ ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలి రిజర్వాయర్లు కట్టాలని కూడా ఎవరు ఆలోచన చేయాలి వ్యవసాయం కావాల్సిందే నీళ్ళు కావాలి నీళ్ళ గురించి ఆలోచన చేయలేదు కనీసం బోర్ల ద్వారా మనం వ్యవసాయం చేసుకుంటాం అంటే కూడా బోర్లకు కావాల్సింది కరెంట్ కరెంట్ కూడా వచ్చి ఎవరు ఆలోచన చేయాలి మొదటగా ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మంత్రివర్గ చేతుల మీద ప్రారంభం చేసుకోవడం సంతోషం ఈ విధంగా పూర్తి చేసిన మీకందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను యుద్ధ ప్రాతిపదికన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం వీటన్నిటి పూర్తి చేయడానికి అటు మంత్రి గారు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ నిరంతరం శ్రమించున్నారు వారికి ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులకు కూడా అభినందన తెలియజేస్తూ అధికారులు కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మాకు ఒక టార్గెట్ పెట్టున్నారు ఎవరి జిల్లాలో ముందు పూర్తి చేస్తారు ఎవరు రైతు వేదికలు పూర్తి చేస్తారనేది ప్రతి మీటింగ్లో కూడా మాతో మాట్లాడుతున్న సందర్భంలో వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది ఒకసారి ఆలోచిస్తూ గతంలో చాలాసార్లు చాలా మీటింగ్స్లో చాలా మందిని చూశాను నేను కానీ రైతు ఏజెండాగా రైతు ఒక్కడు మాత్రమే తనకు రైతు సంక్షేమమే ముఖ్యమన్నట్టు ఏ కార్యక్రమం జరిగినా ఏ మీటింగ్ జరిగినా రైతును రైతు గురించి చర్చించకుండా ఉండలేని ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు ఆ విధంగా చూశాను నేను చాలాసార్లు క్యాబినెట్లో ఎజెండా ఏదైనా ఉండే నేను గంట సేపు మాత్రం ఖచ్చితంగా రైతు గురించి మాట్లాడుతూ ఉంటాను జనరల్గా రైతు బడ్జెట్ ప్రిపేర్ చేయాలన్నా రైతు గురించి మాట్లాడాలన్నా ఒక గంట రెండు గంటలు మాట్లాడేవాళ్ళు కానీ కనీసం 3 నెలలు అనుకుంటున్నాను నేను మంత్రి గారితో ముఖ్యమంత్రి గారు కూర్చొని ఒక 3 మంత్స్ డేస్ కూర్చున్నారు అంటే గంటలు గంటలు కూర్చున్నారు ఒక్కొక్క రోజు ఈ రాష్ట్రంలో రైతుకి కష్టం లేకుండా ఏం చేయగలగాలి అనేది గంటలు గంటలు కూర్చొని ఈరోజు రైతుకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చాలా వరకు కొన్ని పాలసీలు తీసుకొచ్చి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది ముఖ్యంగా క్యాబినెట్లో మాట్లాడుతున్నప్పుడు పెద్ద నిరంజన్ రెడ్డి గారితో చాలాసార్లు మాట్లాడుతూ అన్నారు రైతు అనేవాడు పండిస్తున్న పంట అన్నప్పుడు ప్రతి ఎకరాలు ఏ పంట పండిస్తున్నారు ఏం పండుతుంది అసలు ఎన్ని ఎకరాలు పండుతుంది అనేది ఒక లెక్క మనం క్లిక్ చేయగానే వచ్చినట్టు ఉండాలనేది దాని వెనకాల ఒక ఎంత శ్రమపడి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 1,42,00,000 1,58,00,000 మంత్రి గారు చెప్తారు ఈరోజు సాగులోకి తీసుకొచ్చి పర్ఫెక్ట్ లెక్క ఉండేటట్టు చేస్తున్నారంటే ఒక రైతు అనేవాడు రాజు అయ్యున్నాడు కాబట్టి రైతు కష్టాలు తెలిసిన మనిషి కాబట్టి ఈరోజు రైతు రాజ్యం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని మాత్రం ఒకసారి చాలా గర్వంగా చెప్పగలుగుతాం మమ్మల్ని అందరినీ చూడగానే అంజయ్య గారినే కాదు నేను కానీ లేదా నిరంజన్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడు కలిసినా కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టుని చాలా స్పీడ్గా పూర్తి చేసుకున్నాం ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఏ విధంగా వివక్షకు గురయ్యిందో ఆ వివక్ష నుండి బయటపడి మనం ఏ విధంగా పనిచేసుకోవాలి నిరూపించిన దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అనుకున్న టైం కన్నా షార్ట్ టైంలో పూర్తి చేసుకున్న గౌరవ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డిని కూడా అదే స్పీడ్తో పూర్తి చేయాలని సంకల్పంతో పనిచేస్తూ మాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు మీరు గట్టిగా చెప్పండి అమ్మా కింద ఖచ్చితంగా మనం పాలమూరు రంగారెడ్డి ద్వారా రంగారెడ్డికి మన షాద్నగర్తో పాటు మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ పార్ట్ నీళ్ళు ఇస్తామని గట్టిగా చెప్పండి అని మాకు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నమ్మకం విశ్వాసం ఈ రాష్ట్రం మన ప్రతి ఒక్కరికి ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు నానా అనుమానాలు
కొంతమందికి తెలంగాణ రావాలని ఇష్టం ఉన్నా వచ్చేదా తెలంగాణ వస్తుందా ఎందుకా తెలంగాణ గురించి ఒక చందారెడ్డి లాంటి మహాత్మ మహానుభావులు పోరాటి రాలేదు ఇప్పుడే వస్తుంది అన్నారు చాలా మంది అనుమానాలు వస్తే తెలంగాణ పాడైపోతుంది అనవసరంగా ఎందుకు అన్నారు నానా రకాలు అన్నారు ముఖ్యంగా ఏంటంటే మా ఎరవా చెట్టు ముందు కాన్సెస్లో మా షాద్నార్ గారు శివసేవాది మహాసు వేదే అని తెలంగాణ వ్యతిరేకత చాలా చూపించారు మీరు అర్థం చేసుకున్నారే తెలంగాణ వస్తే కరెంటు లేకపోతే చిమ్మ చీకటి అవుతుంది తెలంగాణ ఎందుకు కానీ అప్పుడు అసెంబ్లీలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పి అది అసెంబ్లీ కాబట్టి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి ముఖ్యంగా ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఎందుకంటే తెలివిన ముఖ్యమంత్రి గారు పోరాడి ఈ తెలంగాణ సాధ్యమైతే అని అందరూ అనుమానం వ్యక్తం చేసినప్పుడు పోరాడి పట్టుదలతో పోరాడి గాంధీ మార్గంలో అహింసయుతంగా తెలంగాణ సాధించడం తెలంగాణ సాధించిన అదే నేతలే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ కులంలో ఏ సమస్యలు ఉన్నాయని అన్ని విషయాలు ఉన్నది తెలిసిన విషయం తెలిసిన మంచి కాబట్టి అదేవిధంగా ఆయన యొక్క విజన్ ఎట్లా చేస్తే తెలంగాణ బాగుపడుతుంది ఏం చేయాలి అనే ఆలోచన పట్టుదలది కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి మన అదృష్టంగా భావిస్తున్నాం తెలంగాణ రాకముందు ఏమున్నది తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి గమనిస్తే మీరు అందరూ ఆలోచించాలి ఇప్పుడు ఇంత కరోనా నేను అనుకుంటా ఈ రైతు బంధు స్కీమ్ ఎట్లా ఆలోచిస్తే అర్థమే కాదు ఆయనకి ఆయన మనుషులు ఎట్లా ఆలోచించో తెలియదు అదే రైతు బొమ్మ ఎంత మేలు చేస్తున్నది ఒక రైతు లక్ష ఏ విధంగా లక్ష్మీరాం అప్పుడు ఎల్ఐసి పాస్ చేసి డబ్బులు కట్టి కట్టి చచ్చిపోయిన తర్వాత నానా ఇబ్బందులు కానీ ఆ విధంగా వాళ్ళు బిడ్డల పెళ్లి బిడ్డల పెళ్లి చేసుకోరు అప్పులు తీర్చారు అటువంటి స్కీమ్ ఎక్కడ ఉందో అది ఆలోచించాలి రైతు బంధు స్కీమ్ మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రవేశపెట్టుకుని అనే సీలింగ్ పెట్టారు 6 ఎకరాలు 5 ఎకరాలు పెట్టి అది 3 కేసులు ఇస్తున్నాం అర్థమే ఏడుకలు కొనుక్కుంటాం ఓల్ చేసి నీళ్ళు లేకపో చాలా ఇబ్బంది ఉన్నది కానీ ఎంత అదృష్టం కనీసం అప్పుడున్న ప్రభుత్వాలకు నీళ్లు లేకున్నా సరే ఇట్లా నీళ్ళు తెట్టమని ఆలోచన లేదు వాళ్ళకు కృష్ణా నుంచి కానీ అక్కడ పెద్దలు అన్నారు కానీ ఎవరికి ఆలోచన ఉండాలి కళ్యాణ లక్ష్మి తొలుత 50,000 70,000 1,00,000 రూపాయలు ఇస్తుంది 50 లక్షలు ఆ మాత్రం అక్కడనే చాలా వెళ్తుంది ఎందుకంటే అవసరం చాలా అవసరం మన శారదాలు చాలా అవసరం శారదాలు అని చెప్పి బతకం మేము చిన్నప్పుడు చూసిన వర్షాలు ఈ సంవత్సరం మేము శారదాలు చూసే చెల్లుండేది చూడలేము ఎప్పుడు కాబట్టి తానికి నీళ్ళే లేకపోయి కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు మన మంత్రి గారు చదవలే కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం లేదు ఉద్యోగ సమయంలో అన్నాడు కాబట్టి తప్పకుండా చేస్తాడు మంత్రి కూడా బాగా పోరాడుతారు కాబట్టి కావాలి ఎందుకంటే మా ప్రాంతం వేరే మార్గం లేదు బావు లేవు బోలు లేవు బొల్లలేవు నీళ్ళు లేవు కాబట్టి కాబట్టి తప్పకుండా అయితే రైతుకు కావాల్సిన నీళ్ళు ఇవ్వబట్టి కరెంట్ ఇవ్వబట్టి పెట్టుబడి ఇవ్వబట్టి ఇంకేం కావాలి ఎవరికైనా ఇచ్చిన ఆలోచన వచ్చిందా కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే మన తెలంగాణ విషయాలు చాలా మన ప్రభుత్వం చేసిన చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అన్నడం కొందరికి రాకపోవడం ఈ రోజు మనం ఢిల్లీ వరకు పోయినాం హైదరాబాద్ లో కూడా నిజంగా కలెక్టర్ చదువుకునే కోచింగ్ నుంచి ఉన్నా కూడా మంచి ఉద్దేశంతో పోయినాం సో మనం బీజేపీ నుంచి ఇక్కడ నుంచి మీ కుటుంబానికి అండగా ఉన్నాం ఈ పేదరికం ఎదుగుతుందో ముఖ్యంగా కూడా ఇట్లాంటి సంఘటనల కారణంగానే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారు సో ఈ ఈడబ్ల్యూసీ ఇక్కడ ఎవరైతే రెడ్లు కావచ్చు బాపనలు కావచ్చు పొంపలు కావచ్చు ఇంకెవరో చేయకూడదో వీళ్ళే కాకుండా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా కుటుంబాల్లో ఉండే పేదవాళ్ళు కూడా చదువుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వాలు సహకారం అందించాలనేది ఇలా ఐశ్వర్యం చనిపోతూ కూడా సమాజంలో ప్రశ్న అందరం కూడా అందంగా ఉంటాం జన్మ విషయంలో కూడా ఇక్కడ చదువుకుంటాను సరే లేదు కేంద్రీయ విద్యాలయంలో నేను హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో కూడా మాట్లాడి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఈ అమ్మాయి కేంద్రీయ విద్యాలయంలోనే చదివేటువంటి ఏర్పాటు మా వచ్చి తప్పకుండా చేస్తాను ఓకే ఐశ్వర్యారెడ్డి ఒక తెలివైనటువంటి విద్యార్థి మరి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి దురదృష్టమైన సంఘటన అది దీనికి తీవ్రమైన దిగ్భ్రాంతిని నా వైపు భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఏదైతే ఐశ్వర్యారెడ్డి చనిపోయినటువంటి కారణం పేదరికం కారణంగా ఇలా ఉన్నత విద్యను అభ్యసించాలంటే పేదలకు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు ఉన్నత విద్యను అభ్యసించలేమని చెప్పేసి తను చనిపోతూ సమాజం ముందు ఒక చర్చను పెట్టడం జరిగింది
మరి ఇలాంటి వాళ్ళ కోసమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అగ్రవర్ణాలలో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా 10% దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మరి ఐశ్వర్య విషయంలో ఈరోజు సమాజంలో ఏదైతే ఉన్నత వర్గాలు అగ్రవర్ణాలు అనుకున్నటువంటి రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, లేకపోతే అనేక వర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు ఈరోజు పేదరికంతో మరి సమాజంలో ఆత్మ అభిమానం చంపుకొని ఈరోజు చెప్పుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలుగా వీటన్నిటిని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సమాజంలో కూడా అనేక వర్గాల్లో కూడా ఈరోజు ఆర్థికమైనటువంటి అసమానత కారణంగా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి వాటినన్నింటినీ అధిగమిస్తూ మన సమాజంలో ఒక మార్పు కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మరి ఈ అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పేసి ఒక లక్ష్యంతో మరి తాను స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక తెలివైన విద్యార్థిగా, ఇంటర్లో ఒక తెలివైన విద్యార్థిగా, మరి లేడీ శ్రీరామ్ కాలేజీలో ఢిల్లీలో సీట్ రావడం అనేది నిజంగా కూడా దేశంలో ఇది ఒక అత్యుత్తమైనటువంటి కళాశాల, ఒక కళాశాలను ఎంచుకోవడం తన ఆశయం ఏదైతుందో మరి ఆశయం మధ్యలోనే పోవడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. మరి ఈ కుటుంబంలో మరి ఆ కుటుంబానికి మరి భగవంతుడు కూడా నిజంగా వారికి దైవకృప ఉండాలని చెప్పేసి అదేవిధంగా తన మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు.